ನಾಸದೃಶೋ ವೀರ್ ವಿಷ್ಣು ನಾಸದೃಶೋ ವೀರ್ಯೇ ಸೋಮವತ್ ಪ್ರಿಯದರ್ಶನ ಕಾಲಾಗ್ನಿ ಸದೃಶ ಕ್ರೋಧೇ. ಕ್ರೋಧಂ ಕೋಪಂ ಉಚ್ಚಿಂದಾ ಕಾಲಾಗ್ನಿ ಎಟುವಂಟಿದೋ ಅಟುವಂಟಿ ವಾಡು. ಕ್ಷಮಯ ಪೃಥಿವೀ ಸಮಃ, ಈ ಭೂಮಿಗೆ ಎಂತ ಓರ್ಪು, ರಾಮುಡಿಕಂತ ಓರ್ಪು. ನಿದ್ರಲೇಸ್ತೂನೇ ಭೂಮಿನಿ ತಂತಾಂ ಭರಿಸ್ತುಂದಿ. ಮಲಮೂತ್ರಾಲು ಭೂಮಿ ಮೀದ ವಿಸರ್ಜಿಸ್ತಾಂ ಭರಿಸ್ತುಂದಿ. ಉಮ್ಮಿ ಭೂಮಿ ಮೀದ ವೇಸ್ತಾಂ ಊರುಕುಂಟುಂದಿ. ಪೋನಿ ಏದೋ ಪೊರಪಾಟ್ನ ವಚ್ಚಿಂದಿ ವೇರು. ಕಾವಾಲನಿ ఒక రకమైన తాంబూలం వేసుకుని బొమ్మడమే ప్రయోజనంగా నిత్రు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాణ్ణి కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా. కాబట్టి అన్నం కావాలి, నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం. ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం. ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా మేనమావ, మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి నాలుగు కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరిన పుట్టుకునేది పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే. ఎవరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో, ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పు ఉందో, అంత ఓర్పు కలిగిన వాడయ్యా రామచంద్రమూర్తి. కాబట్టి ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపర. కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు, అటువంటి త్యాగం ఉన్నవాడు. సత్యే ధర్మ ఇవాపర, సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు. తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్యపరాక్రముడైనటువంటి వ్యక్తి. ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రామచంద్రమూర్తిని. ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు. సంక్షేపంగా అంటే వివరంగా కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. వివరంగా చెప్పలేదు, కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా, ఒక్కసారి స్థాళీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు. అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే, సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ. కానీ సంక్షేప రామాయణ శ్లోకాలండి అవి, నిజంగా మంత్రాలే. దశరథ మహారాజు గారు లేక సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమేధయాగం చేసి తత్పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్ విష్ణుస్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి. రామచంద్రమూర్తిని 2 వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రామస్య దయిత భార్యా నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్నా నారీణాం ఉత్తమా సీతాప్యనుగత రామం శిశిలం రోహిణీ యథా. సాక్షాత్తుగా దేవమాయయే లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి, జనక మహారాజు గారి యొక్క పుత్రి, అయోనిజయ అయినటువంటి తల్లి, స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి, సర్వ లక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్టసుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరింది. సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు. ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరంచేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్నుడితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి, అన్నా రామా నాకొద్దు, ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమ్మని ఎంత నిగ్రహించినా ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యం లో నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను
తీసుకెళ్లి భరతుడికిస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తల్లులు సోదరులైనటువంటి భరత శత్రుఘ్నులు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విడిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శూర్పణక వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడంటే లక్ష్మణుడు చేసిన పని రాముడు చేసినట్టే అందుకని రాముడి చేత ముకుచెవులు కోయబడితే ఆ శూర్పణక చేత ప్రేరేపింపబడిన కరదూషణాదులు త్రిశిరస్సు అనేటటువంటి 14,000 మంది రాక్షసులు రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా 14,000 మందిని నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణక వల్ల తెలుసుకున్నటువంటి రావణాసురుడు అసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శనం చేసి తర్వాతి కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని నిగ్రహించి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్తే రామచంద్రమూర్తి నీలుడి చేత నీలుని యొక్క సహకారంతో సముద్రానికి సేతువు కట్టి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకారాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్లీ అయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పిన వాడయ్యా రామచంద్రమూర్తి అంటే అని సంక్షేప రామాయణాన్ని కథారూపంగా శ్లోకరూపంగా నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తే సంతోషించారు. ఆ రామరాజ్యం యొక్క గొప్పతనాన్ని 4 శ్లోకాలు వినకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం. ప్రహృష్టముడితో లోకస్తుష్ట పుష్ట సుధార్మిక నిరామయో హ్యరోగస్యా దుర్భిక్ష భయవర్జిత న పుత్ర మరణం కించిత్ తద్రక్షంతి పురుష క్వచిత్ నార్యాశ్చావిధమా నిత్యం భవిష్యంతి పతివ్రతాః న చాగ్ని భయం కించిత్ అప్సుమజ్జంతి జంతవః న మాతజం భయం కించిత్ నాపి జ్వర కృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్య యుతాని చ నిత్యం ప్రమృతాః సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధ శతైరిష్ట తథా బహు సువర్ణకైః. రామచంద్రమూర్తి రాజ్యం చేసేటటువంటి కాలంలో కొడుకులు మరణిస్తే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు పిల్లలకి ప్రేతకార్యం చేయడం అన్నది లేదు. స్త్రీలు విధవలై భర్త మరణిస్తే జీవించవలసినటువంటి దౌర్భాగ్యం లేదు. అందరూ పసుపు కుంకాలతో భర్త చేతుల మీద వెళ్ళిపోయేవారు. ఎక్కడ అగ్నిభయం ఉండేది కాదు. జంతువులు నీళ్లలో మునిగి మరణించడం అనేటటువంటిది ఉండేది కాదు. వాతభయం కానీ అనారోగ్యాలు కానీ జ్వరాలు ఏర్పడడం కానీ భయంకరమైన వ్యాధులు పటమరించడం కానీ దొంగతనం కానీ క్షుద్బాధ కానీ ఆకలితో అలమటించడం కానీ అశాంతి కానీ లోకంలో ఎక్కడా లేవు. అశ్వమేధాది యాగములను చేసి ఎంతోమంది బ్రాహ్మణులకి బంగారాన్ని దానం చేశాడు. గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. కొన్ని కోట్ల గోవులు దానం చేశాడు, కొన్ని కోట్ల బంగారు నాణెములు దానం చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. రామో రాజ్యముపాసిత్వా రాజ్యాన్ని ఉపాసన చేశాడు మహానుభావుడు. అంత గొప్ప పరిపాలన చేసి 11,000 సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంవితం. ఈ రామాయణ కథ ఉన్నదే, ఈ రామాయణ కథ పాపములనన్నిటినీ పోగొడుతుంది. ఇది వేదములతో సమానమైనది. ఎప్పటే రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే. ఎవరు ఈ రామ కథని వింటున్నారో వాళ్ళకి సర్వ పాపములు తొలగిపోతాయి. సత్యం సత్యం పునఃసత్యం, ఇందులో అనుమానమేమీ లేదు. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః. ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటున్నారో వింటున్నారో వాళ్ళకి ఆయుష్యం నిలబడుతుంది, అపమృత్యు దోషం తొలగిపోతుంది. సపుత్ర పౌత్ర సగణః ప్రేత్యస్వర్గే మహీయతే. పుత్రుల్ని కొడుకుల్ని మనవల్ని చూసిన తర్వాత 3 తరాలు చూసిన తర్వాత సంతోషంతో సుఖశాంతులతో ఇహమనందు జీవించి ఆఖర తేలికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్నామం చెప్తూ స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇంతటి గొప్ప అనుభూతిని ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది రామాయణం. కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి, వినాలి, ధరించాలి అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే తదేక ధ్యానంతో ఆ మాలామంత్రంగా వినపడిన సంక్షేప రామాయణాన్ని విని పొంగిపోయిన హృదయంతో తన్మయత్వంతో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క స్థితి దగ్గర ఇవాళ్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నారు.
రేపటి రోజున అసలు ఎలా ఆవిర్భవించిందో, తన్మయత్వంలో ఉన్న వాల్మీకి మహర్షి ఎలా బయలుదేరారో, రామాయణం ఎలా వచ్చిందో, ఏం జరిగిందో ఆ విషయాన్ని మీకు మనవి చేసి రామాయణ కథా ప్రారంభం చేసే అనుగ్రహాన్ని రామచంద్ర ప్రభువు నాకు కృపజేయుగాక. రేపు ఖచ్చితంగా 6:30 కథా ప్రారంభం అయిపోతుంది, లేకపోతే 7 రోజుల్లో బాలకాండ పూర్తి కాదు. కాబట్టి మంగళాశాసనపరై ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అయ్యా దయచేసి అండి, అందరూ ఒక్క నిమిషం కూర్చోండి. కలియుగంలో అత్యంత పవిత్రమైంది అని కదా నేను మీతో మనవి చేశాను రామనామం గురించి. శ్రీరామాయణం వినడం ఒక మహద్భాగ్యం, నన్ను నమ్మండి, నేను చెప్తున్నానని నేను చెప్పట్లేదు. జీవితంలో రామాయణం వినడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం. అందున సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు ఏకబిగిన మండల కాలం రామాయణం వినడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. అది కేవలం పూర్వపుణ్యం, రామానుగ్రహం ఉంటేనే సాధ్యమయ్యేటటువంటి విషయం. అటువంటి రామ కథ విన్న తర్వాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కన్నా రామనామాన్ని చెప్పి వెడితే చాలా బాగుంటుంది. రామనామం కేవలం రామ అనడం కన్నా పెద్దలు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. రామ 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 అని 3 మాటలంటే ఆ రోజున వాళ్ళు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం. అది ఇంట్లో అంటేనే అంత ఫలితం ఇస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో, అది జగద్గురు పీఠ ప్రాంగణంలో ఎంత శక్తివంతం ఆలోచించండి. అందుకే రామ 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 1000 ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండొచ్చు. అక్షరాలని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది. రా 2 మా 5 రామ 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 అంటే 2 5 2 5 2 5 2 5 2 5 2 5 10 10 2 20 20 100 100 2 200 200 5 1000 సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయినట్టు. కాబట్టి నేను మకుటం అంటూ ఉంటాను. మకుటం మీరందరు కానీ నేను దానికి వివరణ ఒకటి అంటూ ఉంటాను. మీరు మీ అందరూ కూడా చక్కగాను రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని మీరంటారు. ఉండండి ఉండండి, మీ త్వర చాలా గొప్పది. అలా అంటే రామనామము రామనామము రమ్యమైనది రామనామము అలా అన్నప్పుడు 3 మాటలు రామ 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 అంటారు. మీరు ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు విష్ణు సహస్రం చెప్పింది. పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడం నాకు ఇష్టం ఉండదు. శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు. అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు. అదిగో ఆ ఆసనం, అది రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు. దాని మీద వారు కూర్చుంటారు. అందుకే పుష్పాలంకారంతో శోభింపచేస్తారు. ఆయనకి ఆ పూలహారం వేశాము. రామనామం చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరా రామనామం చెప్తున్నారో పొంగిపోతారు. రాముడు హనుమ ప్రీతి పొందేస్తారు. ఎంత అసలు సీతమ్మ పరవశించిపోతుంది. మన నేను మీకు ఇప్పుడే చెప్పాను, వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి, అది మన భాగ్య విశేషం చెప్పగలగను. రోజు అలా అని మీతో నేనేం గంటసేపు చెప్పించను. ఒక్క 11 పర్యాయాలు, అందులో నాకు ఏది అనిపించాలనిపిస్తే అవి అనిపిస్తూ ఉంటాను. నేను వివరణతో కూడిన మాట అంటాను, మీరు రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నేను గొప్పకి చెప్పట్లేదు, మీతో మాట మనవి చేస్తా. నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో ఇది అనిపించేవాళ్ళం. రామాయణం అయిపోయిన తర్వాత రామాయణం సీడీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వెళ్ళాయి. అయితే అమెరికా నుంచి నాకు ఫోన్లు వచ్చాయి, గురుగారు ఒక్కసారి వినండి అని. వాళ్ళు ప్రతిరోజు రామాయణం వినేటప్పుడు ఖాళీ కుర్చీ వేసి టేప్ రికార్డర్ పెట్టి 6:25 అవుతుంటే కోటేశ్వరరావు ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకుని వాళ్ళు టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామనామం చెప్తూ అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో అలా వెళ్ళి పట్టాభిషేకం చేస్తూ వాళ్ళు ఫోన్లో నాకు వినిపించారు. ఎందుకని అంటే నేను సముద్రం దాటి రాను అన్నాను. అందుకని నేను వెళ్ళలేదు పాపం చూడ్డానికి. కానీ ప్రపంచంలో ఇన్ని దేశాలలోనో అలా చెప్పుకుని ఇన్ని కోట్ల రామనామం జరిగిందో, ఇన్ని చోట్ల పట్టాభిషేకాలు జరిగాయో,
మళ్ళీ ఆనాడు సంపూర్ణ రామాయణం చెప్పాడు రామచంద్ర, చెప్పించాడు రామచంద్ర ప్రభు, ఈనాడు మళ్ళీ గుంటూరు శారదాపీఠంలో చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చెప్పండి. ఒక సంప్రదాయానికి దీన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇవాళ మీ అందరికీ కూడా దీన్ని బహుమానం చేస్తారు. మీ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు దీన్ని తీసుకొచ్చి రోజు ఇందులోంచి నామాలు చదువుకోవచ్చు, మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు. ఇవాళ మాత్రం నేను చెప్పింది మకుటం చెప్పండి. 108 నామాల్లో సంపూర్ణ రామాయణం నామరామాయణం అని ఇది కూడా మీకు బహుమానం చేస్తున్నారు.